నిన్న మనం హంపీలో అందమైన సూర్యాస్తమయాన్ని చూసిన తర్వాత ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన మహారాజధానిని. లెట్స్ గో. నమస్తే ఎవరివన్, మన ఈ కన్యాకుమారి టు లదాక్ సిరీస్లో ఈరోజు నేను ఎక్కడున్నాను తెలుసా? ఒక అందమైన అండ్ గ్రేట్ హిస్టరీ ఉన్న ప్లేస్లో ఉన్నా. ఒకనొక టైంలో చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజధానిగా చైనాలోని బీజింగ్ ఉండే, దాని తర్వాత మన ఇండియాలో ప్రపంచంలో సెకండ్ హయ్యెస్ట్ ధనిక రాజధాని ఏదో తెలుసా? మన గ్రేట్ 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 విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని, అదే వచ్చేసి హంపి. ఇప్పుడు నేను ఉన్నది హంపిలో ఉన్నా. ఈ ప్లేస్ ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది కదా, మొత్తం పాడుపడ్డట్ల. బట్ ఒకనొక టైంలో ఈ ప్లేస్లో, ఇప్పుడు నేనున్నా కదా ఇక్కడే, ఈ ప్లేస్లో కుప్పలు తెప్పలుగా వజ్రాలు వైడ్యురాలు పోసి అమ్మేవాళ్ళు. ఇంత పెద్ద ఇష్యూ ఉన్నటువంటి ఈ రాజధాని ఎవరిది అంటే మన శ్రీకృష్ణ దేవరాయలది అనమాట. వీళ్ళ రాజ్యం మొత్తం మనం చూసుకున్నట్లయితే సౌత్లో ఉంటుండే. సో రాజధాని అనేది రాజ్యానికి మధ్యలో ఉండాలి కాబట్టి హంపీని సెలెక్ట్ చేసుకొని రాజ్యాన్ని నిర్మించారు. ఇప్పుడు నేనున్నది కర్ణాటకలోని హంపి, అండ్ అది వచ్చేసి విరూపాక్ష టెంపుల్. ఈ హంపీలో రెండు ప్లేసులు ఫేమస్, ఒకటి వచ్చేసి విరూపాక్ష టెంపుల్ అండ్ ఇంకొకటి 50 రూపీస్ నోట్ పైన మనం చూస్తాం కదా ఒక రథం ఉంటుంది, రాతి రథం అది అనమాట. ఎక్కువ మెంబర్స్ అవి చూడడానికే వస్తాయి, నేను కూడా అవి చూడడానికే వచ్చిన. ఫస్ట్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్ని దర్శనం చేసుకున్నాం, దాని తర్వాత ఆ 50 రూపీస్ నోట్ పైన ఉన్న రథాన్ని వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. నైట్ నేను ఎక్కడ స్టే చేశానో తెలుసా? టంటనా, ఇక్కడ స్టే చేశా చూడండి. ఇలా దీని కింద టెంట్ వేసుకున్నా. మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీతో టెంట్ ఉంటే ఇలా దీని కింద వేసుకోవచ్చు, ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో వెళ్తే ఆ సందులో, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఆ సందులో వెళ్తే మనకి వాష్రూమ్స్ ఉంటాయి, స్నానం చేసుకొని బట్టలు కూడా ఒత్తుకోవచ్చు. 10 రూపీస్ అనమాట, అండ్ స్నానం చేయడానికి 15 రూపీస్. నేను 30 రూపీస్ పే చేసా, ఎందుకంటే నేను బట్టలు ఉతుకున్నా, స్నానం చేసిన, ఫ్రెష్ అయిపోయినా. ఒక్కటి నాకేం ప్రాబ్లం ఉందంటే ఛార్జింగ్ అనమాట. ఆ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకొని ఆఫ్టర్నూన్ ఆ రథాన్ని చూడడానికి వెళ్దాం. ఇద్దరు వచ్చేసి ఆటో డ్రైవర్, ఆటో కావాలని అంటున్నావు, ఏమవుతు అంటున్నావు, తెలుగు వస్తుందా, తెలుగు అర్థం పోతుంది మాట్లాడాలంటారా? ఓకే. వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నప్పుడు ఏంటి గురు ఇంత పెద్ద తలుపులు, అమ్మో ఇంత పెద్ద తలుపులు వేస్తున్నాను బ్యాక్ సైడ్. ఇంత పెద్ద తలుపుల మనుషులు ఇవ్వండి, 4 మనుషులు ఇలా ఆడాలి, ఒకరి పైన ఒకరు. హంపి నక్ష, హంపి మ్యాప్ ఇక్కడ చూసుకుంటాం మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. నేను ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళాలి, మళ్ళా ఇప్పుడు ఉన్నది నేను ఇక్కడున్నా. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉందంట, ఇక్కడ వెళ్ళాలి. మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ వచ్చింది అనుకో, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సౌండ్ చూడండి ఎంత నీట్గా వస్తుంది. కోతులు ఇక్కడ ఫుల్ ఉన్నాయి, అబ్బా బాబా ఎంత బాగుంది ఇక్కడ. పూర్వం మనం చూసుకున్నట్లయితే రామాయణ కాలంలో, మహాభారత కాలంలో ఈ నగరాన్ని పంప నగరం అని అనేవారు.
కానీ రాను రాను కొంచెం కొంచెం దీన్ని చేంజ్ చేసి హంపి అని అనేసారు. అంత ఇది పెద్ద హిస్టరీ ఉన్న ప్లేస్. కానీ ఏమైందంటే ఒక హిందూ ధర్మంలో ఏముంటా అంటే ఏదైనా గుడిని పూజ చేసిన గుడిని మళ్ళీ దాన్ని రీకట్టడం చేయరన్నమాట. సో దీన్ని ఇంకా వదిలేసింది అట్లే. ఒక పెద్ద నగరం ఇది, ఒక 5-6 కిలోమీటర్ ఒక 50 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉందనుకుంటా. శిథిలావస్థలో ఉంది చెప్పాలని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సెకండ్ గోపురం. మనం ఎంట్రీ కాగానే ఒక పెద్ద హాల్ లాగా వచ్చేసి మళ్ళీ ఒక మందిరం ఉంటుంది గోల్డ్లో, అక్కడ మీకు చూపిస్తా వెళ్ళి. బట్ అంతకంటే ముందు ఇక్కడ గజరాజు ఉన్నాడు. దీనికి తినడానికి నేను అరటి పండ్లు తీసుకొద్దాం అనుకున్నా మర్చిపోయినా. చా ఇక్కడ చూడండి పెద్ద తొట్టి వాటర్ కోసం. దాని పక్కన వచ్చేసి బలండి అంటాం కదా మనం, అట్లా ఉన్నది. భలే ఉంది, ఇదొకటి నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. టెంపుల్ మూసేసింది అన్న. శివ మందిర్ ఇదే శివ మందిర్. ఎప్పుడు మూస్తా, ఎప్పుడు తెలుస్తారు అన్నగా తెలుస్తారా? ఓపెన్ 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 ఎప్పుడు? కొద్దిగా నుంచి ఓపెన్ చేయలేదా? చేశారు. మళ్ళీ మూసారా? మళ్ళీ మూసారు. రష్ ఎక్కువ వాళ్ళ వల్ల బా దర్శనం మిస్ అయినా. అచ్చా దర్శనం అవుతా అని అనుకున్నా. శివుడు ఉంటాడు లోపల. ఇది చూడండి ఇంకా వెరైటీ ఉంది. నేను ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేసిన పిల్లర్స్లో అంటే నేను ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేసిన కదా కొన్ని టెంపుల్స్లో, అక్కడ ఆ పిల్లర్స్ మొత్తం ఒకేలాగా అనిపిస్తున్నాయి, సిమిలర్గా ఉంటున్నాయి. బట్ ఇదొక్కటి నాకు డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లర్స్ అండ్ ఈ రాయి కూడా డిఫరెంట్గా ఉంది. ఇదండి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ రాయి ఎక్కువ దొరుకుతుంది, అందుకే ఈ రాయి ఉంది. బట్ బాగుంది ఫ్రెండ్స్, పెదర్ నాకు ఉన్నది కదా. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే హంపీలు ఇలా కొన్ని ఉంటాయి, వీటిని కొడితే సౌండ్ వస్తుంది అండి లైట్గా. ఇది కాదు, ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఈ పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్లోని రాళ్ళని ఇట్లా కొట్టినా అనుకో ఒక రకమైన సౌండ్ ధనులు వస్తాయి, అది హైలైట్ ఉంటుంది. ఆ గుడి ఓపెన్ చేసిండ్రు, వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భగుడి పక్కనే ఇక్కడ భువనేశ్వరి మాత టెంపుల్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అది రెండు టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ చిన్న గుళ్ళు. మీరు దాంట్లోకి వెళ్ళిందనుకో ఆ గుడిలో వచ్చేసి గ్రానైట్ ఎక్కువ వాడిండ్రు. దీంట్లో గ్రానైట్ తక్కువ ఉంది, అంటే ఈ మెయిన్ గుడిలో గ్రానైట్ తక్కువ ఉంది, బట్ ఆ గుడిలో గ్రానైట్ ఎక్కువ ఉంది. టెంపుల్ ఎగ్జిట్ వచ్చేసి ఇది. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కొలను ఉంది చూడండి, పెద్ద గుండం. వాటర్ మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి.
చేపలు ఉన్నాయి ఇడా. ఓ మీకు చేపలు కనిపిస్తున్నాయా? అక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి చూడండి. అబ్బా బాబా ఆ కాలంలో మంచిగా ఇక్కడ స్నానం చేసుకొని అలా పైనకి ఎక్కి అలా లోపల నుంచి ఇలా వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని కొద్దిసేపు లోపల ధ్యానం చేసి ఇట్లా బయటికి వస్తే ఎట్లా ఉంటున్నాను బాబాబా. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం చేయలేము, మిస్ అయిపోతున్నాం. చాలా అంటే చాలా పెద్ద నగరం, బట్ ఏం చేస్తాం, ఇంకా స్థితిలావస్థలో ఉంది. 14వ శతాబ్దం తర్వాత మనం ఎక్కడ వెళ్ళినా సరే సుల్తానేట్ సామ్రాజ్యం ఉంటుంది కదా, సుల్తాన్ వాళ్ళు వచ్చేసి అంటే ముస్లింలు వచ్చేసి మొత్తం ఈ గుడిని డిస్ట్రాయ్ చేసిండ్రు. ఫైనల్లీ దర్శనం అయిపోయింది, మా దోస్తు మళ్ళీ కలిసిండు. మీ పేరు? దుర్గా. దుర్గా, మంచిగా ఉంది మిమ్మల్ని కలిసి. ఇతను ఏమంటున్నా అంటే 12 కిలోమీటర్లు ఉంది అని అంటుండు. మనం అన్నాం కదా అక్కడ ఆ మ్యూజిక్ ఉంటుంది చూడు, ఆ మ్యూజిక్ ఉన్నది కూడా అదేనా, అంటే పిల్లలు రన్ కొడితే మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వస్తుంది. ఆ చారియట్ దగ్గరేనా, రథం దగ్గరేనా? అక్కడే తీన్ మాన్యుమెంట్స్ ఉంది. అచ్చా, ఫైనల్గా దుర్గాబాయ్తో దోస్తాన్ చేసిన ఎట్లా ఉంది మా హైదరాబాద్ దోస్తాన్? రైడ్ విత్ బాలా ఇన్స్టాగ్రామ్ ఐడి అయ్యాక అచ్చా అవి మేబీ ఫాలో అవుగాయా, అవి నెయ్ అయ్యా, అవి నువ్వు తెలుగు రాదు కొంచెం రాదా? అరే అన్న కన్నడలో నొప్పు. ಇವ್ರದ್ದು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆ ರೈಡ್ ವಿತ್ ಬಾಲ ಅಂತ, ಒಳ್ಳೆ ವಿಡಿಯೋಗಳು ಮಾಡ್ತಾರೆ. ಬೇರೆ ಬೇರೆ ಊರುಗಳಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಗುಡಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಅದ್ರ ಶಿಲ್ಪಕಲೆ ಎಲ್ಲ ತೋರಿಸ್ಕೊಂಡು ನಿಮಗೆ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾರೆ. ಇಲ್ಲಿದ್ದಾನೆ ನೋಡ್ಬೋದು, ನೋಡ್ಕೊಳ್ಳಿ ಎಂಜಾಯ್ಮೆಂಟ್. ಹಂಪಿ ಬಂದ್ರೆ ನಮ್ ರಿಕ್ಷಾ ಮಾತ್ರ ತಗೊಳ್ಳೋದು ಮರಿಬೇಡಿ. ನಾಕೇನ್ ಚೆಪ್ಪಿನ ಅಂತ ನೋವು ಇಲ್ಲಕಿ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి గుళ్ళు అవి తిరుగుతూ వీడియోలు చేస్తా, ఇదే కదా చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. కన్నడలో ఏమంటారు? ధన్యవాదాలు. ధన్యవాద, ధన్యవాద. ఇప్పుడు మనం వెళ్తున్నాం 50 రూపీస్ నోట్ పైన ఉంటుంది కదా ఆ రథాన్ని చూడడానికి, రాతి రథాన్ని చూడడానికి. మరి ఈ ప్లేస్ మొత్తం చూడండి, స్థితిలో అవస్థలో ఉంది. నేను టైం ట్రావెల్ చేసి ఆ కాలంలోకి వెళ్ళి ఇంత మార్నింగ్ టైంలో ఆ కాలంలో ఎట్లా ఉంటుండే అని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్నది. ఇక్కడ ఉన్న చెట్లకి తెలుసు ఆ కాలం ఎలా ఉండేది అని. చెట్లు కూడా ఎన్ని పుట్టి ఎన్ని చచ్చిపోయి మళ్ళీ ఎన్ని పుట్టినావో, కొన్ని 100 సంవత్సరాల కింది చరిత్ర కదా ఇది, 1500 సంవత్సరాల చరిత్ర. మెయిన్ గుడి వచ్చేసి విరూపాక్ష దేవాలయం, అక్కడ ఉంటుంది శివ విగ్రహం. మెయిన్ గుడి వచ్చేసి ఇక్కడ ఇదే చూడండి, విరూపాక్ష టెంపుల్, శివుడి దేవాలయం. ఇక్కడ నుంచి ఆ 50 రూపీస్ నోట్ పైన ఉండే రథం ఉంటుంది కదా, దానికి 2 కిలోమీటర్స్ అన్నమాట. 2 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం ఇప్పుడు నడుచుకుంటూ. ఆటో వాళ్ళు మిమ్మల్ని దబాయిస్తారు, మోసం చేయాలని చూస్తారు, బట్ మీరు మోసపోకండి అన్న, దానికి దారి లేదు, అది లేదు, ఇది లేదని అంటారు, బట్ దారి ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళడానికి. అలా అంటారు, పూడ్కోయింది మీరు వెళ్ళలేరు, ఇబ్బంది అవుతుంది అదే అని అంటారు. మనం ఏమేమో చెప్తారు వాళ్ళు, బట్ మనం మోసపోవద్దు. ఇలా అక్కడ చూసుకుంటే దేవాలయం, స్ట్రైట్గా మీరు ఇలా వచ్చి ఇలా 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 స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఈవినింగ్లో సన్సెట్ పాయింట్, మంచి సన్సెట్ పాయింట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం ఇలా కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి ఆ 50 రూపీస్ నోట్ పైన ఉండే రథానికి దారి అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది విఠ్ఠల టెంపుల్ చూడండి, 1.75 km ఉంది అంటే 2 కిలోమీటర్స్. హంపిని మనం చూసుకున్నట్లయితే మొత్తం తుంగభద్ర నది ఒడ్డుననే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం తుంగభద్ర నది. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి ముందుకు వెళ్ళామనుకోండి, అంటే ఇలా వెళ్ళామనుకోండి, అక్కడ విరూపాక్ష టెంపుల్ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ కొన్ని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఉంటాయి. టోటల్ 50 కిలోమీటర్స్ ఆవరణంలో ఉంది ఈ రాజమండ్రి.
ఇప్పుడు నేనున్నా కదా ఈ ప్లేస్ వచ్చేసి వరాహ టెంపుల్ చూడండి. దీనికి ఆ కొండ పైన ఒకటి ఉంటుంది భద్రకాళి టెంపుల్, అది బాధేస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద గుళ్ళు కట్టి కూడా ఏం లాభం, దీనికి ఒక భద్రత అనేది లేకుండా అయిపోయింది. యుద్ధాలు కోపం అనే దాంట్లో పడి ఒకరినొకరు కలుసుకొని గుళ్ళని ఆ కాలంలో కట్టడాలని నాశనం చేసింది. పెద్ద హిస్టరీ అండ్ పెద్ద చరిత్ర, పెద్ద ప్రదేశం ఇది, పెద్ద రాజధాని. ఇండియాలోనే ఒక్కానొక టైంలో రిచెస్ట్ రాజధాని, సంపన్న రాజధాని ఇది. బట్ ఇప్పుడు చూడండి, ప్రతిదీ టైం, ఇట్లున్నోళ్ళు అట్లయితారు, అట్లున్నోళ్ళు ఇట్లయితారు అంటారు కదా. ఇవన్నీ చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. మనం వీటిని కాపాడుకోవాలి. ఎంత శ్రమించుంటారు, ఇంత పెద్ద రాజ్యం, ఒక 50 కిలోమీటర్స్ ఆవరణంలో మనకి ఇలాంటివి కట్టాలంటే అంత ఈజీ కాదు. ఎంతమంది పని చేసి ఉంటారు, వాళ్ళకి ఫుడ్, నీళ్ళు, ఆ మిషన్స్, ఆ రాళ్ళని వలగొట్టేది, ఆ బునాదులు తీయడం రాయిపోయిన పెద్ద పనే. ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. శ్రీకృష్ణదేవరాయలు తన భార్య, తన సెకండ్ భార్యకు పుట్టిన కొడుకే చిన్నబాబు. అండ్ వాళ్ళు ఇలా వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇక్కడున్న ఈ బాబే ఇక్కడ వీడు అడాప్ట్ చేసుకున్నారని ఈ యొక్క చిత్రం చూపిస్తుంది శిల్పకళ. మీరు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కొంచెం చూసుకుంటే ఇది వచ్చేసి తులాభారం అంటారు. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే వారంటే, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవనుకోండి, మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడు సపోజ్ నాకు పెళ్ళయింది, నాకు పెళ్ళైన తర్వాత నాకు పుట్టిన బాబు కానీ ఎవరికో అనారోగ్యం ఉంది అనమాట, తను మంచిగా అయితేలేడు, సో నేను ఇక్కడ వచ్చి దేవుడికి లేదా ఎవరికైనా ఇక్కడ కోరుకుంటా కదా, నా కొడుకు మంచిగా అయితే లేదా నా కూతురు మంచిగా అయితే, ఆరోగ్యం మంచిగా అయితే, నేను తన వెయిట్ ఉన్నటువంటి బంగారం లేదా నా స్తోమత ఏది ఉంటే అది బెల్లం, బంగారం, వజ్రాలు ఏ ఉంటే నా స్తోమతను బట్టి నేను నా కొడుకు ఆ బాబు వెయిట్ ఎంత ఉంటుందో, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అంత వెయిట్కి నేను ఏం కోరుకుంటున్నావు, బంగారం అయితే బంగారం అంత వెయిట్ ఉన్నది, వజ్రాలు అయితే వజ్రాలు, వెండి అయితే వెండి. సో అంత ఇక్కడ తులం చేసేవారు అంటే తక్కెడలాగా ఒక తూకం చేసి దేవునికి అర్పించేవారు లేదా ఈ రాజుకి అర్పించేవాళ్ళు. వాళ్ళు ఆ దాన్ని తీసుకొని దాంతో దాన ధర్మాలు చేయడం లేదా మంచి పనులకు ఉపయోగించేవాళ్ళని చరిత్ర చెప్తుంది. దీన్ని తులాభారం అని అంటారు. మీరు లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసుకొని వెళ్ళాలి. నేను స్కాన్ చేసుకొని వెళ్ళిన అండ్ స్కాన్ చేసుకొని బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి ఇండియన్స్కి అయితే 35 రూపీస్, ఫారినర్స్కి ఎంత ఉందో నేను చూడలేదు, బట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళాను నేను. ఆఫ్లైన్లో కూడా ఉంటుంది బట్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా 35 రూపీస్. లెట్స్ గో. ఇక్కడ శిల్పకళ లేదా అనుకున్నా బ్రో, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది. అమ్మో ఏంది మండపం ఇంత ఘోరంగా ఉన్నది, అప్ప దీనికంటే ఇది ఇంకా ఘోరంగా ఉంది, దానికంటే ఇది చూడండి అప్పా బాబా బాబా. ఫైనలీ నేను వచ్చేసిన రతన్ దగ్గరికి చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం లూజ్ అయింది. ఎందుకు లూజ్ అయిందంటే దీన్ని రౌండ్గా తిప్పేవాళ్ళంట కొందరు జనాలు, ఎందుకు అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని. ఒక 9 సార్లు 5 సార్లు 2 సార్లు 3 సార్లు రౌండ్గా తిప్పి 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 ఇది మొత్తం లూజ్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా ఎవ్వరు లోపలికి వెళ్ళిపోవద్దని పక్కడబంది చేసేసింది. అయితే ఇది వచ్చేసి ఇక్కడ ఎందుకు కట్టిండు రాజు అంటే, మన విజయనగర రాజు ఉంటాడు కదా, తను శ్రీకృష్ణదేవరాయలు ఒడిశాకి యుద్ధంకి వెళ్తాడు, అక్కడ యుద్ధంకి వెళ్ళిన తర్వాత గెలుస్తాడు. గెలిచిన తర్వాత సన్ టెంపుల్లో ఒక చక్రం ఉంటుంది, మీరు చూసుకుంటే ఆ చక్రం చూసి నేను కూడా ఇట్లాంటిది ఒకటి నా రాజ్యంలో కట్టుకోవాలని దానికి ఇన్స్పైర్ అయ్యి ఇలా కట్టిందని అంటది చరిత్ర. బాగుంది కదా, ఏది ఏమైనా ఫేమస్ ఇక్కడ
అందరు ఇక్కడికే వస్తారు, ఫారినర్స్ అయినా మన ఇండియన్స్ అయినా ఇక్కడ వచ్చి ఫోటో తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు. ఎంతో మంచిగా ఉంది బ్రో. హంపీలో ఫేమస్ ఏంటంటే ఇట్లా పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ని కొడితే సౌండ్ వస్తుంది, కానీ ఇవి కావు, అవి వేరే దగ్గర ఉన్నాయి. వాటిని కూడా టచ్ చేయొద్దు, జనాలు వచ్చేసి ఊకే కొడుతున్నారని టచ్ చేయకుండా గవర్నమెంట్ చేసింది. బట్ చూద్దాం, సౌండ్ వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఒకటి సౌండ్ వచ్చింది, చూపిస్తా. ఒకటి మండపం మాత్రం ఏకదం ఉందన్న. ఇగో సో ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి నేను వెళ్తున్నా. మీరు ఇక్కడికి రావాలంటే మార్నింగ్ మార్నింగ్ రండి, మంచి ప్లేస్ ఇది. ఇప్పుడు కొంచెం ఎండ్ అవుతుంది, సమ్మర్లో రాకండి. నేను వచ్చింది సమ్మర్లో, మీరు రెయినీ సీజన్లో లేదా వింటర్లో రండి. అది కూడా మార్నింగ్ ఒక 11 లోపు ఇక్కడ ఉన్నారనుకోండి, ఏకదం ఉంటుంది. చాలా అంటే చాలా మంచి సీనరీస్ చూడవచ్చు, లేకుంటే మిస్ అయిపోతుంది. ఎండలో అంత ఎక్స్పోజ్ అయిపోతుంది కాదు, నేనంటే చేసినా బట్ మీకు అంత ఓపిక ఉంటుందో ఉండదో తెలీదు చెప్తున్నా. హీట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ.